అంటే 2009 నుంచి కూడా, 2009 నుంచి కూడా, 2009 నుంచి కూడా, 2009 నుంచి కూడా అందరూ, 2014లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపూర్ నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపూర్ నుంచి వచ్చింది, రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపూర్ నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పాను, నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలా. నేను మ్యాక్సిమం అనుకుని అనంతపురం అర్బన్ నిలబడదామని, అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాలి, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఎందుకో, దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసాం, ఇంక మనం ఎన్నిసార్లు చెప్పండి. ఇప్పుడు ఇదేంటంటే, జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంది. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం, అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో. ఇప్పుడు పొత్తు కొట్టనే, తర్వాత జనసేన కొడదాం. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకేం ఒక అదే, ఇవన్నీ ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. అంటే సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్ ఆ మాట కోసమా? మీరు చేద్దాం అమ్మా ముందు కాదు, కొంత నేలని ఇక్కడ కడుగుతాం. ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి, ఎక్కడికి అంటే ఇలా ఇవన్నీ కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఈసారి 21 స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ, మొన్నదాకా 98% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా, ఇప్పుడు 100% కొట్టాలి. పొత్తులో ఉన్న మద్దతుదారులకి, తెలుగుదేశం మద్దతుదారులకి, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి ఈ సభావేదికని పురస్కరించుకొని, అలాగే మన మద్దతుదారులందరికీ, ప్రజాస్వామ్యాన్ని నిలబడాలని కాంక్షించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, ఈ ఎన్నికల్లో 21 సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. మాకు మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారిని చూడండి, దత్తపుత్రుడిని చూడండి, మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడిని చూడండి, దత్తపుత్రుడిని చూడండి. వీరిద్దరు పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు పేరు చెప్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 3 సార్లు సీఎం అయిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చేది ఏమిటి అని అంటే, బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకి ఏం గుర్తుకొస్తుంది అని అంటే, చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు రాదు,
ఆయన పేరు చెప్పితే ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. అయితే ఇక దత్తపుత్రుడి పేరు చెప్తే ఏం గుర్తుకొస్తుందో తెలుసా? నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెప్తే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకొకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకరికి విశ్వసనీయత లేదు, మరొకరికి విలువలు లేవు. ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు, ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి, 3 పార్టీలుగా కూటమిగా ఈరోజు ఏర్పడి ఈరోజు మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు. కాదు కాదు, మీ బిడ్డ మీదకి రాదు, మీ బిడ్డ మీదకి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది. 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదకి వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీతోనే కలిసి 2014లో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న మోసపూరిత వాగ్దానాలు మాదిరిగానే 2014లో కూడా ఇదే మాదిరిగా 2014లో కూడా ఈ ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు, ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఏర్పడిన ఏకంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చి, ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరీ ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు.